హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సూర్యానల్ శెట్టి ఈరోజు ఈ వీడియోలో ఆటో రిక్షాలో గేర్ వైర్లను అది తక్కువ సమయంలోనే ఎలా సెట్ చేయాలి కేవలం మూడు నిమిషాల్లోనే ఎలా సెట్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను ఈ వీడియోని అయితే మీరు తప్పకుండా చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ మొదటగా అయితే ఆటో రిక్షాలో గేర్ వైర్ ఏ గేర్లో అయితే తెగిపోతుందో మనము ఆ గేర్లోనే ఉంచి హ్యాండిల్ దగ్గర వీల్ని కానీ లేదా బ్యాక్ సైడ్ ఈ గేర్ షిఫ్టర్ కానీ గే లేదా గేర్ చేంజర్ని కానీ మనము ఎటువంటి మార్పు చేయకుండా అదే గేర్లో ఉంచి మనమైతే కొత్త వైర్లని మార్చుకోవాల్సి ఉంటుంది ఇక్కడ నేను చూపించేది ఏంటంటే వైర్లన్నీ వేసేసిన తర్వాత ఈ సెట్టింగ్ ఎలా చేయాలి అంటే రెండు వైర్లని ఎలా సెట్ చేయాలనేది చూపిస్తున్నాను వైర్లు అయితే మార్చుకున్న తర్వాత ఉంటుంది ఇదంతా ఇప్పుడు రెండు వైర్లని సెట్ చేసిన తర్వాత ఈ గేర్ చేంజర్ దగ్గర మనం ఏం చేయాలి అంటే ఇక్కడ చూడండి రెండు వైర్లు అయితే ఉంటాయి ఒకటి వచ్చేసరికి మనకి ఇక్కడ క్లాక్ వైజ్లో ఫస్ట్ గేర్ ఉంటుంది తర్వాత యాంటీ క్లాక్ వైజ్లో రెండు మూడు నాలుగు అంటే టూ త్రీ ఫోర్ గేర్స్ మనకి ఎంగేజ్ అవుతాయి ఇక్కడ ఈ గేర్ గేర్ చేంజర్కి మనకి టూ నిప్పల్ లాక్స్ ఉంటాయి ఈ టూ నిప్పల్ లాక్స్లో మనము రైట్ సైడ్ ఇక్కడ నేను చూపించే దాంట్లో రైట్ సైడ్ నుంచి రైట్ సైడ్ నుంచి ఫిట్ చేసి నిప్పల్ లాక్కి బిగించేది మాత్రము మనకి ఫస్ట్ గేర్ అవుతుంది తర్వాత లెఫ్ట్ సైడ్ నుంచి రొటేట్ చేసి రైట్ సైడ్కి బిగించేది టూ త్రీ ఫోర్ గేర్స్ ఎంగేజ్ చేయడానికి గేర్ వేరు ఇప్పుడు ఇక్కడ చూడండి మొదటగా అయితే మనము నిప్పల్ లాక్స్ సెట్టింగ్ ఇప్పుడు ఏడైతే సెట్టింగ్ అయిపోయింది ఇప్పుడికైతే మనకి గేర్ షిఫ్టర్ దగ్గర అంటే గేర్ చేంజర్ దగ్గర గేర్ వైర్లు అయితే సెట్ చేసాము ఇప్పుడు మనము అవి కరెక్ట్గా ఎంగేజ్ అవుతున్నాయా లేదా చెక్ చేసుకోవాలి చెక్ చేసుకోవాలంటే ఏం చేయాలి బండిని కదిలిచ్చి ముందుకు వెనక్కి కదిలిచ్చి మనము గేర్స్ అయితే చెక్ చేసుకోవచ్చు ఇక్కడ మనకు చూడండి ఆ వైర్లలో ఇప్పుడు రైట్ సైడ్ వైరు అంటే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రెండు వైర్లు ఉన్నాయి రైట్ సైడ్ వైరు మనకి బిగించేది వచ్చేసరికి యాంటీ క్లాక్ వైజ్లో బిగిస్తాము లెఫ్ట్ సైడ్ వారు క్లాక్ వైజ్లో బిగిస్తాము ఫస్ట్ గేర్ మాత్రము మనకి క్లాక్ వైజ్లో అంటే మనకు అలారం ఉంటుంది కదా ఆ యొక్క రొటేషన్ క్లాక్ వైజ్లో ఫస్ట్ గేర్ పడుతుంది తర్వాత రెండు మూడు నాలుగు గేర్లు యాంటీ క్లాక్ వైజ్లో పడతాయి ఇక్కడ చూడండి ఇదిగోండి ఇక్కడ చూడండి ఇక్కడ హ్యాండిల్ దగ్గర మనకి ఫస్ట్ గేరు తర్వాత న్యూట్రల్ తర్వాత సెకండు థర్డ్ ఫోర్త్ గేర్స్ ఉంటాయి అలానే ఇక్కడ మూమెంట్ ప్రకారమే అక్కడ కూడా మనకి చేంజర్ దగ్గర గేర్ సెట్టింగ్ అనేది జరుగుతుంది క్లాక్ వైజ్లో ఫస్ట్ గేరు యాంటీ క్లాక్ వైజ్లో సెకండు థర్డ్ ఫోర్త్ గేర్స్ ఎంగేజ్ అవ్వటం జరుగుతుంది